अमरावती रैतुलु चेपट्टिन पादयात्र पूर्तिगा तेलुगुदेशं पार्टी पादयात्रनी प्रकाशं जिल्ला संतनोतलपाडु एम्मेल्ये टीजीआर सुधाकर् बाबु पेर्कोन्नारु। ई पादयात्रनु 157 मंदितो हाईकोर्टु अनुमति इच्चिन माट वास्तवमेननी अयिते कुट्रपूर्तमैन मनस्तत्वं कलिगिन टीडीपी अधिनेत चंद्रबाबु दन्नि पूर्तिगा पसुमायं चेशारन्नारु। ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। అమరావతికి సంబంధించిన అనగా తుళ్ళూరు మండలంలోని 19 గ్రామాలకు సంబంధించిన అమరావతి సాధన కమిటీ 157 మంది పాదయాత్ర చేయడం కోసం పర్మిషన్ తీసుకుని అలా రోడ్డు వెంట నడుచుకుంటూ వస్తున్నారు। అందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రవేశించారు। అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ పాదయాత్రగా మన జిల్లాలో కనబడింది। 157 మంది రైతులకు పర్మిషన్ ఇచ్చిన మాట నిజం, గౌరవ న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చిన మాట నిజం, కానీ దానిని రాజకీయ కోణంలోకి మార్చుకొని రాజకీయ లబ్ధి కోసం తన సహసిద్ధమైన కుట్రపూరిత రాజకీయ లక్ష్యాలు కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేతైన నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా దాన్ని పసుపుమయం చేశాడు। వాళ్ళకి సంబంధించిన శాసనసభ్యులు, వాళ్ళకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు జన సమీకరణ కార్యక్రమాలు చేపట్టారు। ప్రత్యక్షంగా మీకు కూడా తెలుసు, మండలాల వారీగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి పిలిపించారు। స్థూలంగా దీనిలో మీ అందరికీ మేము మనవి చేస్తున్నాం, సంఘీభావం తెలవడానికి కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ సరిగ్గా ఎన్నికలు జరిగే ప్రాంతాలలో కావాలనే తెలుగుదేశం పార్టీ అమరావతి జేఎస్ పేరు మీద జరుగుతున్న పాదయాత్రలో వాళ్ళు వెళ్ళి దాన్ని రాజకీయ రంగు పులిమేరు। ఉదాహరణకు సంతనూర్పాడు నియోజకవర్గం నాగులుపులపాడు మండలం చదలవాడ అనే ఎంపీటీసీ సెగ్మెంట్కు జరుగుతున్న సరిగ్గా పాదయాత్ర ప్రవేశించినప్పుడు ఒంగోలు నుండి దామచర్ల జనార్దన యొక్క ఆధ్వర్యంలోని ఓ సమూహం, ఓ గుంపు ఎదురొచ్చింది। మీకు మనవి చేస్తున్నాం, దయచేసి మీడియా మిత్రులు కూడా నిజాలు చెప్పాలి। పాదయాత్రను ఎక్కడ పోలీసులు అడ్డుకోలేదు, అడ్డుకుంది ఎదురొస్తున్నటువంటి మాబ్, అనగా ఒక జన సందోహం పాదయాత్రకి ఎదురొచ్చింది। ఎదురొస్తున్న వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెండు చేతులు అడ్డం పెట్టి ఆపి వెళ్ళడానికి వీల్లేదు, ఆ సెగ్మెంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, మీరు వెనక్కి వెళ్ళమని చెప్పారు। కానీ వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తున్న పోలీసు శాఖలో సిఐ స్థాయి వ్యక్తులను గుండె మీద చేయేసి చొక్కా చింపే విధంగా నెట్టి పడేశారు। నిన్న మీరు ఎస్పీ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని సంబంధిత విజువల్స్ అన్ని కూడా చూపించారు। ప్రకాశం జిల్లా ప్రజలకు చేతులు జోడించి మనవి చేస్తున్నాం, కులాలను రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్యలో వైరుధ్యం సృష్టించడం, లేని కల్మషాలని రుద్దటం, ప్రశాంత జీవనానికి భంగం కలిగించటం, అపోహలు సృష్టించటం, లాఠీ ఛార్జీ జరిగింది, పాదయాత్రకు ఎదురొస్తున్న సమూహం మీద జరిగితే పాదయాత్ర చేస్తున్న మహిళల మీద లాఠీ ఛార్జ్ చేసినట్టు ఒక అద్భుత కల్పన కార్యక్రమం రోజు జరుగుతుంది, అదంతా మీ ముందు ఈరోజు బట్టబయలు చేయాలని కూర్చున్నాం। బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జిల్లాలో సర్వతోముఖ అభివృద్ధి జరిగింది। ప్రజలకు వచ్చిన చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా హైదరాబాద్లో ఒకరు, బెంగళూరులో ఒకరు, ఢిల్లీలో ఒకరు తైతక్కలాడుతూ సోద్యం చూస్తూ మీకు రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ధారించుకొని మీ నాయకుడి పట్ల నమ్మకం లేక ఈరోజున అమరావతి జేఏసీ పేరుతో వాళ్ళేదో మహిళలు పాదయాత్ర చేస్తుంటే దానిలోకి మీరు దూరి ముఖం చెల్లక